నమస్తే మేడం. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. మేడం, ఉగాది తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మీనరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందమ్మా? అయితే మీనరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం అవమానం రాజపూజ అవమానం చూద్దాం. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. అయితే ఈ మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగా ఉంది. ఇప్పుడు మనం మొదట ధర్మ సంస్థాపనని చెప్పాం కదా, ఆ ధర్మ సంస్థాపన చేసే అసలు కంకణం అందరి చేత కంకణం కట్టించేది గురు భగవానుడు. ఈ రాశికి అధిపతి ఆయన అన్నమాట. వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. అందరూ సొసైటీలో ఇంట్లో కావచ్చు బయట కావచ్చు వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. అలానే కుటుంబంలో ధనానికి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళ తల్లిగారికి మూడింతలు ఎక్కువగా బాగుంది. తల్లిగారికి మూడింతలు ఎక్కువగా బాగుందంటే ఇప్పుడు మీనరాశి నుంచి చతుర్థ స్థానం మిథున రాశి అండి. మిథున రాశి నుంచి లాభస్థానంలో ఈ రాశి అధిపతి ఉన్నారు. అంటే మేషరాశి అంటే మిథున రాశి నుంచి లాభస్థానం అనమాట. వీళ్ళ తల్లిగారికి ఒకవేళ వాళ్ళ పుట్టింటి నుంచి ఏమైనా పెండింగ్ ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి వస్తాయి, లేదా తనకి వేరే అమౌంట్స్ ఏమైనా రావాల్సి ఉంటే అవి వస్తాయి. ఇదేం కాదు, తను వర్కింగ్ అయితే వర్క్లో అంటే తను ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఆవిడ స్థాయి మూడింతలు ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఉదాహరణకి 50,000 ఎంతో సంపాదిస్తున్నారు అని అనుకున్నాను, 150,000 అవుతుంది. అంటే అలా మూడింతలు పెరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇంతనే కదా ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అలా ఇన్కమ్ డబుల్ ట్రిపుల్ అవ్వడానికి ఇన్కమ్తో పాటే స్థాయి, నేమ్ అండ్ ఫేమ్ అంటాం. సో నేమ్ వస్తుంది, దానికి తగ్గట్టుగా అవార్డ్ రివార్డ్ రెండు ఉంటాయి అనమాట. రిస్క్ ఉండదు ఇక్కడ. సో అది చాలా అనుకూలంగా ఉంది సంవత్సరం వీళ్ళ తల్లిగారికి. అయితే ఇదే విషయంలో మనం విద్యార్థులకి మాట్లాడుకోవాలి. మొదట ఎందుకు తల్లిగారిని తీసుకున్నానంటే ఇక్కడ నుంచి మిథున రాశి 4వ స్థానం అయింది లాభస్థానంలో. అంటే మిథున రాశి నుంచి లాభస్థానం మేషరాశిలో ఆయన సంచారం కాబట్టి ప్రత్యేకించి తీసుకున్నాను. అలాగే విద్యార్థులకి చాలా బాగా ఉంది రమ. అది ఇంటర్ చదివే ఇంటర్ లోపల చదివే వాళ్ళకి కావచ్చు, పైన ఉద్యోగం అభ్యసించే వాళ్ళకి కావచ్చు, కాకపోతే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ తోటి చదువుకుంటారనమాట. అంటే కొంచెం ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుందంటే అది వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే ప్రెషరే, కానీ పరిస్థితుల రీత్యా వచ్చేది కాదు. ఈ సంవత్సరం ఇప్పుడు జిఆర్ఈ టోఫిల్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం కూడా, ఇప్పుడు నేను ఎలాగైనా ఇది సాధించి తీరాలి అని వీళ్ళకి వీళ్ళే గోల్స్ పెట్టుకొని ఆ దిశగా వర్క్ చేస్తారు. లేదంటే ఏదైనా చదివితే ఇది ఈ సంవత్సరం నాకు ఇది రావాలి అని గట్టిగా వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోకుండా, రిలాక్స్ అవ్వడానికి వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోకుండా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. కొంచెం స్ట్రెస్ ఉంటుంది దానివల్ల అంతే. అయితే ఉద్యోగస్తులందరికీ కూడా చాలా శుభ సమయము, చాలా అంటే చాలా శుభ సమయం. మానసిక ప్రశాంతత, ఆనందంగా అంటే ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకోవడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అదే వ్యాపారస్తులకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఒకంత ఎక్కువ ఉద్యోగస్తులకే బాగుంది వ్యాపారస్తుల కన్నా, ఇద్దరికి బాగున్నా సరే కొంచెం ఎక్కువ అంటే ఒక 30% ఉద్యోగస్తులకి బాగా ఉంది. అలానే ఇందులో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడానికి చాలా అంటే మాటకు గౌరవం పెరుగుతుందని తెలుసుకున్నాం కదా. సో దానివల్ల ఏంటంటే ఎవరితోటి ఎక్కువగా కాంపిటీషన్ అవసరం లేకుండా వీళ్ళకి పనులన్నీ కూడా సక్రమంగా అవ్వడానికి చక్కటి అవకాశం బిస్ట్రో చేస్తుంది. గురుబలం వీళ్ళకి అధికంగా ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ వస్తున్నాయి. కుటుంబంలో ఒక మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ శోభకృతి నవ సంవత్సరం అయ్యే లోపల ఏదో ఒక మంచి మార్పు, ఫైనాన్షియల్గా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు, ఈ మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళు చూసే తీరుతారు. ఆరోగ్య రీత్యా చాలా బాగా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. అంతకుముందు ఏమన్నా చిన్న చిన్నవి తరచూ వచ్చి వెళ్తుంటాయి, తలకాయ నొప్పి అవచ్చు, నోటి పూత కావచ్చు, లేదంటే స్కిన్ ఎలర్జీ. కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది పోతుంది, కంటిన్యూగా ఉండదు, అలాగని రాకుండా ఉండదు. ఇలా ఏవైనా వచ్చి పోయేవి వీళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తూ ఉంటే అవన్నీ ఇంక పర్మనెంట్గా పోతాయి, ఈ సంవత్సరం నుంచి ఇంక ఉండవు. అవన్నీ కూడా తొలగిపోతే అది గురు భగవాన్ ఇస్తున్న ప్రామిస్ అనమాట. వీళ్ళకి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. ఇలా అందరికీ బాగా ఉంది. అయితే మనం అన్నదాతలకి న్యాచురల్ హీరోస్కి చూసుకుంటే కనుక అన్నదాతలకి ఈ సంవత్సరం బాగా ఉంది, మంచి అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. న్యాచురల్ హీరోస్కి ఇంకా బాగా ఉందని చెప్పాలి. అన్ని రాశుల్లో ఇంకా కుంభరాశిలో చెప్పడం మర్చిపోయి, కుంభరాశి మీనరాశి వీళ్ళకి న్యాచురల్ హీరోస్కి చాలా అంటే చాలా బాగా ఉంది. అన్ని విషయాల్లో ఒక్కటని కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి వీళ్ళు లైఫ్ను లీడ్ చేయబోతున్నారు ఈ సంవత్సరంలో.
ఇవి మీనరాశి మీన లగ్నంలో ఉన్న వాళ్ళ ఫలితం. బాగుంది ఈ రాశి కూడా, చాలా బాగుంది. ఏమి లేదు, అసలు మనకి శుభకృతి నామ సంవత్సరం నుంచి శుభ పరంపర మొదలైంది. ఆ గ్రహస్థితులు అన్ని బాగుండాలి రామా. ఇప్పుడు ఎవరు ఏ రాశి ఏ గ్రహం ఏ రాశిలో ఉండాలో ఆ రాశిలో ఉంటే అందరికీ మంచి ఫలితాలు వస్తాయి. శనేశ్వరుడు కుంభరాశి, గురు భగవాను మీనరాశి, రాహు భగవాను ఇప్పుడు మేషరాశి, అక్టోబర్లో మేషరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడు, అలాగే కేతు భగవానుడు. సో ఇప్పుడు కాలపురుషుడు కుండలిలో రాహు భగవాను మొదటి రాశిలో ఉన్నాడు, తర్వాత ఆయన చివరి రాశి ఆయన మీనరాశిలోకి వచ్చేస్తాడు. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఉన్నాను, ఉన్నప్పుడు మన ఇద్దరు ఇంటరాక్షన్ వేరేగా ఉంటుంది. నేను వేరే చోట ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు పూర్తిగా అంత ఇంటరాక్షన్ ఉండదు. అవును. సో రాహు భగవాను మేషరాశిలో ఉండడం అంటే అందరికీ దగ్గరగా ఉన్నాడు అనమాట. అంటే మంచి ఫలితాలు ఇచ్చే వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చాడు, చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకి కూడా అంతే ఇచ్చాడు అనమాట. అంటే వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి. ఇప్పుడు ఆయన మీనరాశి అంటే కొంత దూరం వెళ్ళిపోయినట్టు. మీనం అంటే మనకి విదేశాలను కూడా చెప్తాం. సో ఏంటంటే మంచి చేసే వాళ్ళకైతే మంచి చేస్తాడు, చెడు చేసేవాడికి వెంటనే చేయలేదు, కొంచెం నెమ్మదిగా పాటు పాటుగా రిలీజ్ చేస్తాం. సో అలా మనం చూసుకుంటే గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి శుభకరమైన ఫలితాలు పేరుకి తగ్గట్టుగానే శుభకృతి ఈ నామ సంవత్సరంలో వస్తాయి. ఈ సంవత్సరం అందరూ బాగుంటాం అయితే, అందరికీ హ్యాపీ సంతోషంగా ఉండొచ్చు. అన్ని రాశుల గురించి కూడా చక్కగా చెప్పారమ్మా. అన్ని రాశుల వారికి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పారు, రెమెడీస్ అవసరం అయితే రెమెడీస్ చెప్పారు, ఎవరు ఏ దిశగా వెళితే సక్సెస్ అవుతారో కూడా చెప్పారు, చిన్న చిన్న టిప్స్ ఇచ్చారు. అంటే ముందుగా తెలుసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాం మనం, అంతే, ఇంకొంచెం బెటర్ బెనిఫిట్స్ పొందొచ్చు. చక్కగా చెప్పారమ్మా అన్ని రాశుల గురించి కూడా. నమస్తే అమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.